ఇప్పుడు ఒక వ్యక్తికి వ్యాపార లాభ నష్టాలు జరిగిన దాంట్లో వాళ్ళకి ఏదో మాట్లాడి పెట్టాలి, ఏదో హెల్ప్ చేయండి అని చెప్పటం అనేది ఇది ఛాంబర్కి సంబంధించింది కాదు. హ్యుమానిటైన్ గ్రౌండ్స్లో హెల్పింగ్ నేచర్తో జరిగే డిస్కషనే తప్పితే రూలింగ్ లాగా మీటింగ్లు జరిపి సెటిల్ చేసే వ్యవహారం మాత్రం కానే కాదు. బేసిక్గా ఇండస్ట్రీని ఎవరన్నా తరలించగలరా? ఎందుకంటున్నానంటే హైదరాబాద్ నుంచి మనం ఇండస్ట్రీ చెన్నై నుంచి ఇండస్ట్రీకి హైదరాబాద్కి తీసుకురావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇప్పుడు హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత ఇంకో దగ్గరకు డెఫినెట్గా షూటింగ్ ఎక్కడ అవసరమైతే అక్కడ చేసుకుంటారండి. డెఫినెట్గా ఇక్కడ కంటే అక్కడ చాలా బెనిఫిట్లు వస్తున్నాయి, ఉపయోగం జరగద్దానంటే ఈ బైఫర్కేషన్లు ఏమీ రాకముందే రామానాయుడు గారు వెళ్ళి వైజాగ్లో స్టూడియో కట్టారు. రేపు ఉదయం విజయవాడలో ఇంకోరు కట్టచ్చు, లేకపోతే వరంగల్లో ఇంకోళ్ళు కట్టచ్చు. అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి వాళ్ళకి లాభం వస్తుంది అనుకుంటే అవి చేస్తారు తప్పితే ఇండస్ట్రీ తరలించడం అనేది జరగదు. బెనిఫిట్స్ వస్తుంటే అవసరం అనుకున్నప్పుడు సిచ్యువేషన్లుగా జరుగుద్ది. సార్ ఇది దిస్ ద ఓన్లీ ఇండస్ట్రీ, ఈ నాలుగేళ్ళు కూడా చెప్తాను నేను, ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అవుతే ఆ 60%తో సర్వైవ్ కాదు, ఇట్ రిక్వైర్స్ జస్ట్ 40%. అట్లాగే ఇక్కడ చేసిన వాళ్ళకి ఆ 60% కూడా అవసరం, అదే ఇండస్ట్రీ విల్ నాట్ సర్వైవ్. ఇట్స్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ విచ్ రిక్వైర్స్ బోత్ ద స్టేట్స్ ఈక్వల్లీ. ఏ ఒక్క స్టేట్తోనూ ఇండస్ట్రీ ముందుకు నడవస్తారు. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కళ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కళ వచ్చింది.